हेलो, वेलकम टू माय चैनल, प्लीज सब्सक्राइब फॉर मोर वीडियोस। ई वीडियोलो मीरें चूस्तारंटे ओक फ्रेंड बर्थडे की टॉलीवुड थीम पार्टी प्लान चेसार वाल्लू। सो आ टॉलीवुड थीम लो आ सेलिब्रिटीज गेटअप्स लो मूवीज नुंडि एला अयिते उन्नारो अला रेडी अय्यि वेल्लालि। सो दीनिकि मेमु एं चूस चेसुकुन्नामु, आ चूस चेसुकुन्नै करेक्ट गा वच्चिनया रालेदा, असलु सिमिलारिटीस उन्नाया लेदा अनेदि चूडंडि। एंड वरकु चूसि कमेंट चेयंडि लुक् एला वच्चिंदो। ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆ గెటప్కి ఒక బ్లూ కలర్ బ్లౌజ్ వేసుకోవాలి. సో అది ఇంకా ఆల్మోస్ట్ సేమ్ అంటే ఎక్కడ ఉండవు కదా. సో ఏం చేసామంటే అందరం ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అన్నీ గ్యాదర్ చేసుకొని మొత్తానికి లుక్ అయితే సెటప్ చేసుకున్నాము. సో దానికి స్టిచ్చెస్ కొంచెం ఆల్టరేషన్ చేయాల్సి వస్తే అది చేసుకుంటున్నాను నేను. నాకు మామూలుగా మెషిన్ కుట్టడం అదేం రాదు, బట్ ఇలాంటి చిన్న చిన్న ఆల్టరేషన్స్కి వాటికి ఉంటుందని చెప్పి ఒక బేసిక్ మెషిన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈ నెంబరింగ్ చూస్తే ఏ టైప్ ఆఫ్ కుట్టు వేయాలో అది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ చిన్న నాబ్లో లైక్ ఎంత టైట్గా కుట్టు వేయాలి అనేది నెంబరింగ్ పెట్టుకోవాలి, అంతే అన్నమాట. చాలా బేసిక్ మెషిన్ ఇది. సో దానికి కావాల్సిన జ్యువెలరీ అదంతా సెట్ చేసుకుంటున్నాను. సో లుక్ మేమంతా రెడీ అయ్యాక లాస్ట్లో ఆ పోస్టర్ పెడతాను. ఈలోపు మీరు గెస్ట్ చేయగలిగితే కింద కమెంట్ చేయండి. బట్ మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ షార్ట్స్ చూసుంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది అది ఏ గెటప్పో. బట్ ఎవరైతే చూడలేదో వాళ్ళు గెస్ చేయండి లుక్ అంతా చూసి. సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఆ పులిగోరు చైను అశోక్కి సరిపోదు, అది అద్వైద్ది. సో అక్కడ లింక్స్లో ఏంటంటే ఏదన్నా థ్రెడ్ తీసుకొని ఇలా మీరు లూప్ లాగా ఫామ్ చేసి దానికి పెట్టుకుంటే ఏంటంటే మీరు ఈజీగా నెక్ మీద ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఎలాగో మనకి హెయిర్ అది ఉంటుంది కాబట్టి నెక్ మీద పెద్ద కనిపించదు కదా. సో ఈజీ వేలో మీరు ఏమన్నా చైన్స్ ఎక్స్టెండ్ అది చేసుకోవాలంటే ఇలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఆ లుక్కి అవుట్ఫిట్స్ అవి సెట్ చేసుకుంటున్నాము. సో నాదైతే శారీ అది సెట్ అయిపోయింది. ఇది అశోక్ది పట్టు పంచ, అది మా పెళ్ళప్పుడు తలంబ్రాల బట్టలు ఉంటాయి కదా అదనమాట. అశోక్ జున్ను పౌడర్ తీసుకొచ్చాడు మన ఇండియన్ స్టోర్ నుండి. సో ప్రాసెస్ ఈజీగానే ఉంది, ఒకసారి ట్రై చేసి ఈరోజు పార్టీలో అందరూ ఉంటారు కదా బాగుంటే ఈసారి ఎప్పుడన్నా ఒక ఐటెం కింద చేసుకోవచ్చు అని చెప్పి ట్రై చేస్తున్నాము. దానికి జస్ట్ మిల్క్, జాగరి, మన కార్డమం పౌడరే ఇచ్చారు ఇంగ్రీడియంట్స్. మనం ఫస్ట్ ఏదైనా ఫ్లోర్ మిక్స్ చేసుకునేటప్పుడు అలా కొంచెం వేసుకొని డ్రై పౌడర్ని మిక్స్ చేసుకొని లిక్విడ్ ఏదన్నా వేసేటప్పుడు అది ఇనీషియల్గా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకున్నాక మిగతా లిక్విడ్ పోసుకుంటే ఏంటంటే లంప్స్ అవి లేకుండా ఈజీగా మిక్స్ అవుతుంది. సో జస్ట్ జాగరి యాడ్ చేసాము, 150 grams జాగరి అన్నారు. అండ్ ఆల్సో వీటితో పాటు అవన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత జాగరి కొంచెం కార్డమం పౌడర్ కూడా వేసి మిక్స్ చేసాము. జాగరి ఆర్ షుగర్ అని రాశారు, బట్ ఇంట్లో జాగరి ఉంది కాబట్టి బెల్లం యాడ్ చేసాము. సో ఇది జస్ట్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేటట్టు మిక్స్ చేస్తున్నాము బెల్లం కరగడానికి. ఇన్స్టెంట్ పాట్లో పెడదామని ఆ ఇన్స్టెంట్ పాట్ ర్యాక్ ఇస్తాడు కదా, దాంట్లో పెట్టేసి ఇన్స్టెంట్ పాట్లో జస్ట్ స్టీమ్లో మనం ఇడ్లీ కుక్ చేసుకున్నట్టు ఒక 15 minutes అలా పెడుతున్నాము. 15 minutes కుక్ అయిపోయాక ఇంకా స్టీమ్ తీసేసి తీసాము. చూడ్డానికైతే మంచిగా అనిపించింది. అక్కడికి పార్టీలో కూడా అందరూ ఆల్మోస్ట్ టేస్ట్ అలానే ఉంది, ఎలా అయినా మనకి ఇండియాలో జున్నులాగా ఉండదు బట్ ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉంది అనిపించింది. సో జున్ను మీద ఎప్పుడన్నా క్రేవింగ్ వచ్చి తినాలనిపించినప్పుడు అయితే ఇలా క్విక్గా ఒక 15 minutes అయిపోయే రెసిపీ చేసుకోవచ్చు. ఇంకా నేను శారీ అది కట్టేసుకున్నాను, బ్లౌజ్ అది అయితే పర్ఫెక్ట్గా సెట్ అయింది ఫిట్టింగ్. ఇంకా యాజ్ యూజువల్గా హెయిర్ డ్రై చేసేసుకొని ఇంకా హెయిర్ స్టైల్ స్టార్ట్ చేయాలి. దాంట్లో పోస్టర్లో హెయిర్ స్టైల్ చూస్తే ఇట్లా కొంచెం సైడ్కి తీసేసి పెట్టుందనమాట. సో నేను అలా సైడ్ హెయిర్ స్టైల్ అది ట్రై చేయడానికి చూశాను, బట్ నాకు ఇట్లా సైడ్ లెంత్ అది ఎక్కువ ఉండడం వల్ల నాకు అది ఎందుకో సెట్ అయినట్లు అనిపించలేదు. సో ఇంకా చాలాసార్లు ట్రై చేసి ఇది వర్కౌట్ అవ్వదులే అనిపించి మామూలుగా లైక్ పఫ్ లాగా అలా పెట్టుకొని వెనక ముడి పెట్టేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది అనిపించింది. సో ఇది నా దగ్గర క్రింపర్ అని ఒకటి ఉంటుంది అనమాట, అదేంటంటే ఇలా హెయిర్ ఇలా చేసుకున్నప్పుడు వేవీలాగా అలా వచ్చేసి వాల్యూమ్ కనపడుతుంది. సో మరీ ముందులా అనక్కుండా అలా ఉంటుందని చెప్పి దాంతో కొంచెం లైట్గా అలా క్రిమ్స్ చేసుకొని ఇంకా పఫ్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. పఫ్ పెట్టేసుకున్నాను. పఫ్ పెట్టేసుకున్నాక ఇప్పుడు మెయిన్ టాస్క్ వెనక బన్ పెట్టుకోవాలి. మా హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా బన్ పెట్టుకున్నాను, బట్ కాకపోతే అప్పుడు ఫ్రెండ్ పెట్టింది,
అండ్ ఆల్సో అప్పుడు నాకు షార్ట్ హెయిర్ అన్నమాట. షార్ట్ హెయిర్తో కొంచెం ఈజీ ఉంటుంది బన్ పెట్టుకోవడం. ఇప్పుడు ఇది టాస్క్, ఎన్ని ఎన్ని ట్రయల్స్ అవుతాయో చూడాలి. సో అలా పోనీ వేసుకోవాలి ఫస్ట్. మీరు హై బన్ కావాలంటే పైకి పోనీ వేసుకోవాలి, కొంచెం లో బన్ కావాలంటే కిందకి వేసుకోవాలన్నమాట. నేను మిడిల్లో వేసుకున్నాను, వెనక నాకు టాటూ అది కనిపిస్తుందని చక్కగా. సో ఫస్ట్ ఈ యాక్సెసరీ పెట్టుకోవాలి, దాన్ని హెయిర్ డోనట్ అంటారు. అది పోనీ మీద పెట్టేసుకున్నాక అది కనిపించకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బ్యాండ్స్ వేసేసుకుంటే టైట్ ఉంటుంది. నాది కొంచెం సిల్కీగా జారుతూ ఉంటుంది కాబట్టి కొన్ని ఎక్కువ బ్యాండ్స్ వేయాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ అది డోనట్ పెట్టుకున్న తర్వాత నా హెయిర్ లెంత్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ట్విస్ట్ చేసి అలా పిన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది. షార్ట్ హెయిర్ కనుక అయితే చాలా తక్కువ లెంత్ రిమైనింగ్ ఉంటుంది, సో ఈజీగా ట్విస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే జుట్టు కొంచెం అటయ్యి ఇటయ్యి మెస్సి అయ్యి అసలు ఫైనల్గా రాదేమో అనిపించింది. బట్ కొంచెం కష్టపడి పిన్స్ అన్నీ కొంచెం తల్లో అయితే అసలు తీసేటప్పుడు ఎన్ని పిన్స్ వచ్చాయో, సో కనిపించిన పిన్స్ అన్నీ కనిపించిన దగ్గర అంతా పెట్టేశాను. ఫైనల్గా అయితే మేనేజబుల్గా బన్ అయితే వచ్చేసింది అన్నమాట. ఈ హెయిర్కి పెట్టుకున్న వేణి కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను హౌస్ వార్మింగ్ అప్పుడు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇంక ఇది అయిపోయాక లైట్ రెగ్యులర్గా నేను వేసుకునే మేకప్పే, మేకప్ పెద్ద ఎక్కువ ఏమి వేసుకోను కాబట్టి జస్ట్ ఆ ఐబ్రో పెన్సిల్ ఐలైనరు కాజల్ అండ్ లిప్స్టిక్ అవి పెట్టుకున్నాను. నాకైతే మెయిన్ ఐబ్రో పెన్సిల్, ఎప్పుడు నేను ఐబ్రో పెన్సిల్ వేసుకునే ఉంటాను. ఐబ్రోస్ ఒక్కో చోట ఒక్కో దగ్గర చేయించుకొని అవి సన్నగయ్యి లావుగయ్యి అది ఎప్పుడు ఒకలాగా అయితే ఉండవు. సో నేను బ్రో పెన్సిల్ మీదే నమ్మకం పెట్టుకొని దాంతోనే మేనేజ్ చేస్తాను. ఈ మధ్య ఫేస్ మీద కొన్ని మార్క్స్ వచ్చాయి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల. సో ఒక్కొక్క రోజు అవేమో చాలా హెవీగా కనిపిస్తాయి, ఒక్కొక్క రోజు అసలు ఉన్నట్లే కనిపించవు. ఇంకా ఆ రోజు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంటే జస్ట్ ఇలా కన్సీల్ చేసుకోవడానికి వేసుకుంటున్నాను. అది ఇట్లా ఐషాడో లాగా ఉంటుంది చిన్న ప్యాలెట్లో, ఇలా జస్ట్ రబ్ చేసుకోవడమే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది ప్రాసెస్. అండ్ లిప్స్టిక్ కూడా నేను ఇలా ఫింగర్స్లో వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, నాకు అలా ఈజీ అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఫైనల్ టాస్క్ ఆ బొట్టు పెట్టుకోవడం. అది నా దగ్గర ఏమో తిలకం లేదు, ఎలా పెట్టుకోవాలా అని ఆలోచిస్తే నా దగ్గర లిక్విడ్ లిప్స్టిక్ ఒకటి ఉంది రెడ్ది, సో దాంతో పెట్టుకుందామని చెప్పి స్టార్ట్ చేశాను. అది లైక్ ఆల్మోస్ట్ క్వార్టర్ అంత ఉండాలన్నమాట సైజు, బట్ అంత పెద్దది నాకు అలవాట్లేదు అందుకని కొంచెం బిగ్ది పెట్టుకున్నాను. అది అటు ఇటు స్మడ్జ్ అవ్వకుండా ఉండడానికి నా దగ్గర ఐ షాడో ఉంటే కొంచెం రెడ్డిష్ షేడు అది పెట్టుకున్నాను. ఇది పెట్టుకునేటప్పుడు నాకు చిన్నప్పుడు కాటుకు పెట్టి పైన పౌడర్ వేస్తారు కదా అమ్మవాళ్ళు, అది గుర్తొచ్చింది. సో ఫైనల్గా అయితే బేసిక్ మేకప్ అంతా అయిపోయింది. సో ఇక్కడ కంటే పెట్టుకుంటున్నాను, పోస్టర్లో కూడా కంటే టైప్ అయి ఉంది జ్యువెలరీ, సో ఇది మ్యాచ్ అవుతుంది అనిపించి ఇది పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత బ్యాంగిల్, ఒక సైడ్ బ్రేస్లెట్ అండ్ కాశీదారం ఉంది పోస్టర్లో, అది మ్యాచ్ అవ్వడానికి బ్లాక్ బ్యాండ్ ఒకటి ఉంటే పెట్టుకున్నాను మ్యాచ్ అవుతుందని. అండ్ ఇది నా దగ్గర ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఒకటి ఉంటే అది తాళం గుత్తిలాగా సెట్ చేసుకున్నాను. బేసిక్గా తాళం గుత్తికి ఆర్డర్ చేశాను అమెజాన్లో బట్ అది రాలేదు, బట్ ఇది సెట్ అయింది మంచిగానే. సో ఫైనల్గా నా టోటల్ లుక్ అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడు అశోక్ దన్నమాట, అశోక్ పంచాది కట్టుకున్నాడు, దానికి యూట్యూబ్లో అటు ఇటు చూసి మొత్తానికి పంచ కట్టడం అయితే మేనేజ్ చేశాము. ఇంకా పులిగోరు, చైన్, బ్రేస్లెట్, ఇంకా రింగ్ అవన్నీ ఉన్నాయి దాంట్లో, అవి పెట్టుకుంటున్నాడు, అది అడ్జస్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఫైనల్గా అయితే అశోక్ లుక్ కూడా అయిపోయింది. సో ఈ పాటికి మీకు అసలు అర్థమైపోయి ఉంటుంది. సో మేము రెడీ అయిన పోస్టర్ ఏంటంటే ఇప్పుడు చూసేయండి, ఇది సోగ్గాడే చిన్ని నాయన పోస్టర్, రమ్యకృష్ణ అండ్ నాగార్జున. సో నా శారీ కలర్ అవన్నీ మ్యాచ్ అయ్యాయి, కాశీదారం, బ్యాంగిల్, బ్రేస్లెట్, కంటే అన్నీ మ్యాచ్ అయినాయి అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. సో అక్కడ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరం ఇలా డోర్ నుండి ఎంటర్ అయ్యేటప్పుడు కపుల్స్ అందరూ గెటప్స్తో అలా ఎంటర్ అయ్యి ఒక రీల్ చేశాము, ఆ రీల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. వీళ్ళది వచ్చేసి సీతారామం పోస్టరు, ఆ బ్లౌజ్, ఆ ఫ్లోరల్ శారీ అదంతా దాని థీమ్ కదా. ఇక్కడ వచ్చేసి సార్, సార్ మూవీలో ఆ బుక్ స్కేలు అలా దండం పెట్టే పోస్టర్ ఉంటుంది కదా అది. వీళ్ళు వచ్చేసి రోబో అన్నమాట, దాంట్లో సైంటిస్ట్, తనేమో ఐశ్వర్య రాయ్ గెటప్. అండ్ ఇక్కడ వచ్చేసి కేజీఎఫ్,
వీళ్ళ టైటిల్ ఏంటంటే రాకీ మీట్స్ రీనా, అండ్ ఇక్కడ వచ్చేసి బర్త్డే బాయ్ అనమాట, వీళ్ళే హోస్ట్ చేసింది పార్టీ. ముఠా మేస్త్రి మీట్స్ మహానటి. సో తనైతే చిరంజీవిలాగా చాలా బాగా చేశాడు. ఇంకా అలా సరదాగా కాసేపు మాట్లాడుకొని కొన్ని వీడియోస్ ఫొటోస్ అలా దిగి పార్టీ అయితే ఎండ్ చేశాము. ఆ గ్రూప్ వీడియోస్ అయిపోయిన తర్వాత ఇండివిజువల్ కపుల్గా కూడా కొన్ని తీసుకున్నాము. మేము ఇంటి నుండి వెళ్ళేటప్పుడు అక్కడ కుదురుతుందో లేదో అని ఒక రీల్కి తీసుకున్నాము. ఆ రీల్ తీసేటప్పుడు అయితే అద్వైత్ కూడా వచ్చి నేను నడవాలి అని చెప్పి మాతో నడిచాడు. సో ఇట్ వాజ్ ఏ వండర్ఫుల్ మెమరీ అనమాట. పార్టీ అంతా చాలా బాగా అయింది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.